సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లెలు హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని గట్టమనేని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి సూపర్ స్టార్ కృష్ణ మంజులతో సహా పలువురు కుటుంబ సభ్యుల మధ్య ప్రియదర్శిని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి బాబు తన సతీమణి ప్రియదర్శికి బర్త్డే విషస్ తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ను షేర్ చేశారు హ్యాపీ బర్త్డే నీతో ప్రతి సంవత్సరం మునుపటి ఏడాది కంటే మెరుగ్గా ఉంటుంది ప్రతిరోజు కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ప్రేమను పంచుతున్నందుకు ధన్యవాదాలు అంటూ శ్రీమతికి ప్రేమగా బర్త్డే ను తెలియజేశారు ప్రస్తుతం మాలో ఇప్పుడు జరుగుతున్న వివాదాలన్నింటికీ నరేష్ ఒక్కడే కారణమని మా మాజీ అధ్యక్షుడు నటుడు ఆరోపించారు గత కొన్ని రోజులుగా మా ఎన్నికల హడావుడి నేపథ్యంలో రెండు పానల్స్ కు సంబంధించిన వారి మధ్య ఘాటు విమర్శలు వ్యక్తిగత ఆరోపణలతో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడిగా పనిచేసిన తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు గతేడాది నాగబాబు మద్దతు ప్రకటించి ఉండకపోయి ఉంటే నరేష్ విజయం సాధించేవాడు కాదని అన్నారు నరేష్ కి నాగబాబు ఎందుకు మద్దతు ఇచ్చారో ఇప్పటికీ తనకు తెలియదని పేర్కొన్నారు ఇక నరేష్ ఆడే పాచికల ఆటలో ప్రాణమిత్రులు కూడా విడిపోవలసిన పరిస్థితులు వచ్చాయని రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు మూవీ ఆర్టిస్ట్ నరేష్ అతడు ఎప్పుడూ అబద్దాలే చెప్తాడు అతడి నోటి వెంట నిజం వచ్చిన రోజు నేను ఆశ్చర్యపోతాను నరేష్ నాకు శత్రువు కాదు కానీ అతడు నాపై అసత్య ప్రచారాలు చేశాడు నేను మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫన్ రైజింగ్ కోసం అమెరికాలో ఒక ఈవెంట్ నిర్వహించాం సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ జూనియర్ నటీనటుల్ని తీసుకు వెళ్ళి అక్కడ ప్రోగ్రాం చేశాం చిరంజీవి కూడా వచ్చారు జనరల్ సెక్రటరీ ప్రోగ్రాం కి రాలేదు ఇక్కడ వేరే వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాడు నేను శ్రీకాంత్ డబ్బులు వాడుకున్నామని ఆరోపణలు వచ్చేలా చేశాడు దీనిపై చిరంజీవి సినీ పెద్దలతో ఒక కమిటీ వేసి శ్రీకాంత్ నేను డబ్బుల విషయంలో ఎలాంటి తప్పులు చేయలేదని తేల్చారు అయినా సరే నరేష్ ఇప్పటి వరకు మాకు క్షమాపణలు చెప్పలేదు నా హయాంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాముల ద్వారా వచ్చిన ఫండ్ ని ఇప్పుడు మా సంక్షేమం కోసం నరేష్ వినియోగిస్తున్నాడు అతని రాకతోనే అసోసియేషన్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు మా ఎన్నికలు రచ్చెక్కడానికి అతడే కారణం చిన్న చిన్న విషయాలకు కూడా అబద్దాలు ఆడతాడు నాకు శ్రీకాంత్ కి సారీ చెప్పే వరకు నేను అతడిని తిడుతూనే ఉంటాను అతడి వల్ల మా స్నేహాలు కూడా చెడిపోయాయి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు